లక్షల రూపాయల జీతం వస్తున్నా సంతృప్తి లేదు దేశ రాజధానిలో ఉద్యోగాన్ని సైతం తృణప్రాయంగా వదిలేసుకున్నాడు సంతృప్తిని అందించే సాగువైపు ఆసక్తితో అడుగులు వేశాడు రసాయనాలతో నిర్జీవమైన నిస్సారంగా మారిన నేలలకు జీవం అందించాలని తలచాడు రానున్న తరాలకు సారవంతమైన బంగారు భూములను అప్పగించాలన్న దృఢ సంకల్పంతో ప్రకృతి సేద్యానికి బిగించాడు కాకినాడ జిల్లాకు చెందిన యువరైతు వెంకట అప్పాజీ నేలతల్లిని నమ్ముకొని ప్రకృతి విధానాలను అనుసరించి తక్కువ పెట్టుబడితో లాభాలను అందించే పంటలను పండిస్తున్నాడు దేశీయ వరి రకాలతో పాటు ఉద్యాన పంటలను సాగుచేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు